హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి అంటాం. సరస్వతీదేవి పుట్టినరోజును మనం వసంత పంచమిగా జరుపుకుంటాం. ఈ రోజునే మనం శ్రీ పంచమి అని కూడా అంటాం. ఈరోజు సరస్వతీదేవిని ఈ మంత్రం జపించి తెల్లని పువ్వులతో పూజించినట్లయితే విద్యాప్రాప్తి కలుగుతుంది. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాదేవి సామాం పాతు సరస్వతి. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాదేవి సామాం పాతు సరస్వతి. ఈ మంత్రాన్ని జపిస్తూ సరస్వతీదేవిని పూజించి ఆ దేవి కృపతో విద్యావంతులు అవండి. Thanks for watching my video.